హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ వీడియో అండి. ఎందుకు ఫేవరెట్ వీడియో అంటే, నాకు మసాజ్ వీడియో వల్లనే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, నా ఛానల్కి రెవెన్యూ కూడా వచ్చింది. సో ఎందుకని ఈ వీడియో నాకు చాలా ఇష్టం. సో నేను ఫస్ట్ మా పెద్ద పాప మసాజ్ వీడియో చేశాను. సో ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. సో వాటికి నేను కామెంట్స్ రూపంలోనే చాలా మందికి ఆన్సర్ చేశాను, బట్ నేను ఆ కామెంట్స్లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో అయితే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మసాజ్ ఎప్పటి నుంచి చేయాలి? కొందరైతే పుట్టినరోజు నుంచి స్టార్ట్ చేస్తారండి, కాకపోతే హాస్పిటల్స్లో అంత కంఫర్టబుల్గా ఉండదు, కాబట్టి మీరు ఇంటికి వచ్చాక మసాజ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎప్పటి వరకు చేయాలి అంటే, బేబీకి 1 ఇయర్ వరకు చాలండి. ఈ 1 ఇయర్కే నానా తిప్పలు పెడతారు, ఎందుకంటే వాళ్ళకి నడక అనేది వచ్చేస్తుంది, కాబట్టి వాళ్ళు మన కాళ్ళ మీద పడుకోలేరన్నమాట. సో మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయొచ్చు అండి. మసాజ్లో మెయిన్ అరికాళ్ళు అరిచేతులు బాగా మసాజ్ చేయాలండి, అలా అని గట్టిగా చేయకూడదు. బాడీలో ఉండే ప్రతి ఒక్క నరం ఎండింగ్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. సో అందుకని వీటిని సరిగ్గా మసాజ్ చేస్తే అవి మంచిగా యాక్టివేట్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, మసాజ్ అసలు పిల్లలకు ఎందుకు చేయాలి? చిన్నపిల్లల చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, జస్ట్ మనం ముట్టుకుంటేనే వాళ్ళ చర్మం అనేది కందిపోతుంది. ఆ చర్మం స్ట్రాంగ్ అవ్వాలి అంటే బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి మసాజ్ అండి. ఈ మసాజ్ వల్ల బేబీ బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది, అలానే వాళ్ళకి చాలా మంచి రెస్ట్ దొరుకుతుంది, బోన్స్ గట్టి పడతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెయిర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, హాయిగా నిద్రపోతారు, అలానే మోషన్ ఫ్రీగా అవుతుంది, డైజెషన్ మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటారు. అండ్ ఈ సమ్మర్లో మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకు అంటే ఈ మసాజ్ చేయడం వల్ల బాడీలో ఉన్న వేడి అనేది తగ్గుతుంది పిల్లలకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొబ్బరి నూనె కానీ పల్లి నూనె కానీ వెన్న లాంటివి యూస్ చేస్తున్నాము, అవి యూస్ చేయొచ్చా అంటారు. చాలా మంది ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె, బాదం ఆయిల్, పల్లి నూనె చాలా యూస్ చేస్తారండి. అసలు ఏం ఆయిల్ యూస్ చేయాలనేది పిల్లల బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఏ ఆయిల్ పిల్లలకి సూట్ అయ్యింది అనిపిస్తే అది యూస్ చేయండి. నేనైతే ప్రజెంట్ మా చిన్న పాపకి ఆముదం యూస్ చేస్తున్నాను. ఆముదం ఎందుకు అంటే నేను మా డాక్టర్ని అడిగాను. సో మా డాక్టర్ అయితే మా పాపకు ఆముదం సజెస్ట్ చేశాడు, ఎందుకు అంటే ఆముదం వల్ల విటమిన్ డి అనేది తొందరగా లభిస్తుందంట పిల్లలకి. నేనైతే ఒరిజినల్ ఆముదం తీసుకొచ్చాను, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి నిజంగా. అసలు మా పాప కొంచెం కాళ్ళు స్ట్రైట్గా నిలపలేకపోయింది ఒక 4-5 మంత్స్ వచ్చినా కూడా. సో మాకు చాలా భయం వేసింది అనమాట. సో మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో మేము ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు అని అడిగారు, మేము జాన్సన్స్ బేబీ ఆయిల్ అని చెప్పాము. సో మీరైతే ఒకసారి ఆముదం యూస్ చేసి చూడండి అన్నాడు. మాకు ఆముదం యూస్ చేశాక 1 వీక్లోనే రిజల్ట్ అనిపించిందండి, బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయ్యాయి అనిపించింది. సో మాకేం చెప్పాడు అంటే, ఆముదం రాసాక 1 అవర్ ఎండలో ఉంచండి అన్నాడు. సో అప్పుడు మాకు కొంచెం చలికాలం అండి. సో నేను మా పాపని మార్నింగే మసాజ్ చేయించి 8 to 9 వరకు 9-9:30 వరకు ఎండ తక్కువగా ఉంటుంది కదా చలికాలంలో. సో నేనైతే అలా ఎండకి ఉంచేదాన్ని అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ స్నానం పోస్తాం కదా, 11-12 అలా స్నానం పోసేదాన్ని. ఓ అప్పుడు జాన్సన్స్ బేబీ ఆయిల్తో మసాజ్ చేసేసి మళ్ళీ నేను స్నానం పోసేదాన్ని. ఈ ఆముదం కూడా పెట్టితే జిడ్డు జిడ్డుగా అనిపించింది, కానీ కాసేపటికి అది బాడీలోకి మంచిగా మెల్ట్ అయిపోయిందనమాట. సో కొంచెం కూడా నాకు జిడ్డులా అనిపించలేదు. నాకైతే ఆముదం చాలా బెస్ట్ ఆయిల్ అనిపించింది. మీ పిల్లలకి ఏ ఆయిల్ సూట్ అయితే అది యూస్ చేయండి. అండ్ మసాజ్ ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు అంటే రోజుకి 1-2 టైమ్స్ చేస్తే సరిపోతుందండి, లేదు అంటే 1 టైం చేసినా సరిపోతుంది, అది కూడా స్నానానికి ముందు. నేనైతే 2 టైమ్స్ చేశాను, కొన్ని రోజుల తర్వాతకి 1 టైం మాత్రమే చేశాను. మీరు ఎన్నిసార్లు మసాజ్ చేసినా సరే బేబీని చాలా సెన్సిటివ్గా పట్టుకోండి, వాళ్ళ పార్ట్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, కాబట్టి మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. గట్టిగా చేయకూడదు, అలా అని మెత్తగా చేయకూడదు.
వాళ్ళకి నొప్పి రాకుండా అలానే రెస్ట్ ఉండేలా వాళ్ళకి ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి నొప్పి వస్తుందని అర్థం. సో వాళ్ళు ఏడవకుండా వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చట పెడుతూ మసాజ్ అనేది చేయాలి. అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మన మసాజ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాజ్ చేయడం వల్ల బాడీ పార్ట్స్ అనేవి వంకరగా ఉంటే స్ట్రెయిట్ అవుతాయా, 100% స్ట్రెయిట్ అవుతాయని కాదు అలా అని అవ్వవు అని కావు, కానీ మసాజ్ వల్ల అయితే యూజ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అండ్ కొందరు అయితే ఆముదం కానీ నూనె కానీ హీట్ చేసి బాడీ మీద కాపుతారంట. అదైతే అసలు నాకు తెలియదండి, అడిగారు కానీ నాకు ఆ ప్రాసెస్ అనేది తెలీదు. సో నాకైతే కొంచెం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. సో మీరు మీ ఇంట్లో చేస్తే బేబీకి ఏం ఇబ్బంది లేదు అనిపిస్తే చేయండి. అండ్ స్నానానికి ముందు సున్నపిండి కానీ శనగపిండి కానీ పెట్టొచ్చా, పెట్టి చేయించొచ్చా అంటున్నారు. సో నాకు నేనైతే మా పెద్ద పాపకి సున్నపిండి పెట్టాను, అలానే శనగపిండి కూడా పెట్టాను. సో మా పాపకి అయితే పర్లేదు, స్కిన్ పైన కొంచెం దద్దులు లాగా వచ్చాయి. సో నేను ఇక వెంటనే స్టాప్ చేశాను. స్టాప్ చేయడం వల్ల మా బేబీ స్కిన్ అయితే కొంచెం పర్లేదు, మంచిగా ఉంది అనిపించింది. సో నేను ఇక ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట, మా పెద్ద పాపకు కాను మా చిన్న పాపకు కాను. బేబీ బాడీ మీద హెయిర్ ఉంటుంది, అది పోవాలి అంటే కూడా కొందరు శనగపిండి చిన్నపిండి లాంటివి పెడతారు. సో ఒకవేళ బేబీస్కి పడితే హెయిర్ పోవడానికి పెట్టండి, లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వి లోషన్ ఏదైనా అడగండి. సో దానివల్ల కూడా యూజెస్ అయితే ఉంటుంది. అండ్ బేబీకి కాళ్ళపై పడుకోబెట్టి స్నానం ఎలా చేయించాలి అని అడుగుతున్నారు. సో నేను ప్రజెంట్ బేబీని కాళ్ళపై ఎలా అయితే వేసుకున్నానో సేమ్ అదే పొజిషన్లో ముందు కానీ వెనుక కానీ తిప్పేసి సేమ్ అదే పొజిషన్లో స్నానం చేయించండి. సోప్ ఏం యూస్ చేయాలి, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, అలానే బాడీ స్మూత్గా ఉండడం కోసం. నేను అయితే సోఫీ బార్ అయితే బెస్ట్ అని చెప్తాను. సోఫీ బార్ చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరికి నేను ఫస్ట్ సోఫీ బార్ యూస్ చేశాను, తర్వాతకి హిమాలయ నరిషింగ్ సోప్ ఇద్దరికి మంచిగా సెట్ అయింది. ప్రజెంట్ అయితే హిమాలయ నరిషింగ్ సోప్ యూస్ చేస్తున్నాను. బాడీకి సోప్ ఎన్నిసార్లు పెట్టాలి ఇదైతే చాలా మెయిన్ అండి. మనం ఫస్ట్ బేబీని ఆయిల్తో మసాజ్ చేస్తాము, తర్వాతకి కొందరు సున్నపిండి పెడతారు, తర్వాతకి 2 సార్లు సోప్ పెడతారు. దానివల్ల బేబీ స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందండి. సో నేనైతే చెప్పేది ఓన్లీ ఆయిల్ మసాజ్, అలానే 1 టైం సోప్ చాలండి. ఎక్కువ పెడితే బేబీ స్కిన్ అనేది పొడిపారిపోతుంది. షాంపూ అలానే హెయిర్ ఆయిల్ ఏం యూస్ చేయాలి, జాన్సన్స్ 2 జాన్సన్స్ హెయిర్ ఆయిల్ అండ్ జాన్సన్స్ షాంపూ యూజ్ చేయండి, ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. స్నానం ఎన్నిసార్లు చేయించాలి, సమ్మర్లో అయితే 2 టైమ్స్ చేయించండి, లేదు అంటే 1 టైం చేయించండి, అది కూడా 3 నెలలు దాటిన తర్వాత. అండ్ చిన్నపిల్లలకి నార్మల్గా అయితే ఏ డాక్టర్ అయినా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయినా చేయించినా సరిపోతుంది అంటారు. 3 మంత్స్ లోపు పిల్లలకి 3 మంత్స్ దాటాక డైలీ 1 టైం చేయించండి. అదే సమ్మర్ అయితే 2 టైమ్స్ చేయించినా పర్లేదు, కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే సరిపోతుందండి. బాగా కాలేయి కానీ అలానే బాగా చల్లనీళ్ళు కానీ చేయించొద్దు, నార్మల్గా గోరువెచ్చగా ఉండే వాటర్తోనే స్నానం చేయించండి. అండ్ స్నానం అయ్యాక ఎండలో కూర్చొని బేబీని మొత్తం తూర్చాలి, మొత్తం ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకుండా బేబీని డ్రైగా తూర్చేసిన తర్వాతకి ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. మనం మసాజ్ చేస్తాం కాబట్టి వాళ్ళు హాయిగా పడుకుంటారు 1-2 అవర్స్ వరకు. స్నానం అయ్యాక సాంబ్రాణి పొగ వేయొచ్చా, అస్సలు వేయొద్దండి. సాంబ్రాణి పొగే కాదు ఏ పొగ కూడా వేయొద్దు బేబీకి, ఎందుకంటే లంగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయండి, తర్వాతకి ప్రాబ్లం చాలా సివియర్గా అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ పొగను కానీ బేబీకి వేయకూడదు. స్నానం అయ్యాక లోషన్ వాడాలా, డెఫినెట్గా వాడాలండి. స్నానం అవ్వగానే డ్రైగా తూర్చిన తర్వాతకి 1-5 మినిట్స్ ఆగండి. ఆగిన తర్వాతకి మీరు బేబీకి ఏ లోషన్ యూస్ చేస్తున్నారో, బేబీకి ఏదైతే సరిపోతుందో సో ఆ లోషన్ని యూస్ చేయండి. నేనైతే హిమాలయ బేబీ లోషన్ అయితే యూస్ చేస్తున్నాను. చెస్ట్లో గడ్డలు పొనికి పాలు పిండాలా, ఎన్ని రోజులు పిండాలి అంటున్నారు. బేబీ స్కిన్ మొత్తం దాదాపు పాలు లాగానే ఉంటుందండి, చెస్ట్లో అయితే కంపల్సరీ పాలు వస్తాయి. సో అవి గట్టిగా ఉంటున్నాయి అని పాలు పిండితే వాళ్ళకి చాలా పెయిన్ వస్తుందండి. జస్ట్ మనం ఆయిల్ పెట్టి నార్మల్గా రౌండ్ షేప్లో రబ్ చేస్తే సరిపోతుందండి, గట్టిగా అస్సలు పిండకండి, మీరు పిండినన్ని రోజులు వస్తూనే ఉంటాయి. సో నేను ఈ ప్రాసెస్లో మసాజ్ చేశాక
పాపకి పాలు పట్టిస్తాను. సో పాలు పట్టించాక చూడండి, నేను మసాజ్ చేశాను కదా, కొంచెమన్నా జిడ్డు లేదు, చాలా మంచిగా ఉంది. స్నానం అయ్యాక పిల్లలు ఇలా చక్కగా నిద్రపోతారు. చాలా మంది పిల్లలు సిరప్ అనగానే వామిటింగ్ చేసుకుంటారు వాళ్ళకి వేయగానే. సో మనం ఫస్ట్ నుండి వాళ్ళని ఆడిపించుకుంటూ వాళ్ళకి సిరప్ తాపి అండ్ అలానే అది తాగితే చాలా బలం వస్తుందని చెప్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మా పెద్దమ్మాయి అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలానే వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.